కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 5వ వచనము. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింపనిండు, అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికీ కలుగదు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ రక్షణ సౌభాగ్యము నా నిరంతర సంపూర్ణ ప్రేమ. దాని నుండి పొందే ఆనందాన్ని నీవు అనుభవించాలని నా కోరిక. నీవు ఎలా చూస్తున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో, ఎలా ఆలోచిస్తున్నావో అనే విషయాల మీద ఆధారపడి నిన్ను నీవు పరీక్షించుకోవడం అలవాటు చేసుకో. నీ అంతరాత్మ అనే అద్దంలో నిన్ను నీవు చూసుకో. ఆ ప్రతిబింబం నీకు నచ్చితే నా ప్రేమకు నీవు కొంతవరకు అర్హుడవే. పరిస్థితులు నిరాటంకంగా జరిగిపోతున్నప్పుడు, అందుకు తగినట్లు నీ ప్రవర్తన ఉన్నప్పుడు నీవు నా ప్రియమైన బిడ్డవని నమ్మడం చాలా తేలిక. నీవు అధైర్యపడినప్పుడు, నీవు ఆత్మపరిశీలన చేసుకొని జరిగిన తప్పులను సరిదిద్దుకోవచ్చు. నీ మీద, నీ ఆలోచనల మీద నమ్మకాన్ని స్థిరపరచుకునే కంటే నీ ఆత్మ ప్రేమికుడనైనా నా మీద నీ నమ్మికను స్థిరపరచుకో. నీకు నీవు తీర్పు తీర్చుకునే కంటే నా స్తుతి వైపు నీ మనస్సు మరల్చు. గుర్తుంచుకో, నేను నా నీతి వస్త్రముచే నిన్ను అలంకరిస్తాను. నా సంపూర్ణ ప్రేమ వెలుగులో నిన్ను ప్రకాశింపచేస్తాను.